పెద్దపల్లి గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీగా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయబడింది. అలాగే జిల్లా కేంద్రంగా అవతరించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన పెద్దపల్లి పట్టణం మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. నాటు వేసే వరి పొలం మడులను తలపిస్తున్న పెద్దపల్లి పట్టణంలోని రహదారులు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. మీరు చూస్తున్నది వరి నాట్లు వేసే పొలం మడులు అనుకుంటున్నారా, లేక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గుంతల రోడ్డు అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు అవి కానే కావు. ఇది మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు. ఏంటి, జిల్లా కేంద్రంలో ఇలాంటి గుంతల రోడ్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, మేము చెప్పేది 100కి 100 పాలు నిజం. ఈ గుంతలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్ నుండి టీచర్స్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ మీదుగా పెద్దపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలే. ఈ రహదారి మీదుగా ప్రతి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. పెద్దపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ట్రీటీ హై స్కూల్, ట్రీటీ జూనియర్ కాలేజ్, గాయత్రి డిగ్రీ కాలేజ్, గాయత్రి జూనియర్ కాలేజ్, బేతల్ చర్చ్, మిషన్ హై స్కూల్, మిషన్ భగీరథ కార్యాలయం వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు ఈ రూట్లో ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కూనారం రోడ్డు నుండి టీచర్స్ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మించారు. అలాగే అయ్యప్ప టెంపుల్ నుండి శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి ఆలయం వరకు తారు రోడ్డు ఏర్పాటు చేశారు. కానీ తారు రోడ్డు నుండి సీసీ రోడ్డు వరకు క్రిస్టియన్ కాలనీ, టీచర్స్ కాలనీలను కలిపే లింక్ రోడ్డును మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో క్రిస్టియన్ కాలనీలోని తారు రోడ్డు నుండి టీచర్స్ కాలనీలోని సీసీ రోడ్డు వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలలో వర్షపు నీరు నిలిచి వరి పొలం మడులను తలపిస్తున్నాయి. ఈ రూట్లో ప్రయాణించే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కాలనీకి చెందిన విలియమ్స్, రిటైర్డ్ ఆర్ఐ మోజెస్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఉన్న టీచర్స్ కాలనీలోని గాయత్రి జూనియర్ కాలేజ్ నుంచి టీచర్స్ కాలనీ సిమెంట్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న ట్రీటీ కాలేజ్, గాయత్రి జూనియర్ కాలేజ్, గాయత్రి డిగ్రీ కాలేజ్, ఇండియా మిషన్ హై స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు, సైకిల్స్, పాదచారులతో ఈ రూట్ నిత్యం రద్దీగా ఉంటుందని అన్నారు. ఈ రహదారి ఇలా గుంతలతో వరి పొలాల మడులుగా మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండడం చాలా విచారకరం అన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 1995లో మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఈ రోడ్డు యొక్క దుస్థితి ఇలాగే ఉంది. తర్వాత ఇక్కడ టీచర్స్ కాలనీ వెలిసింది. టీచర్స్ కాలనీలో అన్నీ కూడా మంచి సదుపాయాలతో రోడ్స్ వేశారు, కానీ ఈ యొక్క పీస్, ఈ రోడ్డును మర్చిపోయారు, వేయడం మర్చిపోయారు. అది అశ్రద్ధ కావచ్చు, మరి దేనివల్ల కావచ్చు, కానీ ఈ రోడ్డు ఈ విధంగానే, అంటే 10-30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఈ విధంగానే ఉంది. మా యొక్క వార్డ్ కౌన్సిలర్ అయిన శ్రీమతి రమాదేవి శ్రీధర్ గారు ఈ రోడ్ని 2-3 సార్లు డస్ట్ తోటి ఫిలప్ చేశారు, కానీ వర్షాకాలం రాగానే ఈ విధంగా గుంటలతోటి అయిపోతుంది. ఈ యొక్క ఈ రోడ్ని కనెక్ట్ చేస్తూ టీచర్స్ కాలనీలో నుంచి ఈ రోడ్ని కనెక్ట్ చేస్తూ గాయత్రి జూనియర్ కాలేజ్ ఉంది, గాయత్రి డిగ్రీ కాలేజ్ ఉంది, అలాగే ట్రినిటీ కాలేజ్ ఉంది, అలాగే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి, అలాగే బేతల్ చర్చ్ కూడా ఇక్కడ ఉంది. కునారం నుంచి రోడ్ని కనెక్ట్ చేస్తూ ఈ రోడ్ నుంచి చాలా వెహికల్స్ వెళ్ళడం, విద్యార్థులు, వాహనాలు, ఈ విధంగా ఎన్నో బస్సులు, స్కూల్ బస్సులు వందలాది మంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఎన్నోసార్లు యాక్సిడెంట్ కూడా జరిగింది విద్యార్థులకు. మేము హాస్పిటల్కు స్వయంగా తీసుకెళ్లడం జరిగింది, ఈ గుంటలలో పడిపోయి. దయచేసి ప్రజా ప్రతినిధులు ఈ యొక్క రోడ్ని దర్శించి త్వరలో ఈ రోడ్ని వెడల్పు చేస్తూ, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోడ్డు చాలా నేరోగా ఉంది, ఇరుపక్కల ఉన్న ఇండ్లను సెట్ బ్యాక్ చేసి 30 ఫీట్ రోడ్ చేసి వెడల్పు చేసి, ఒక కారు ఎదురుకుండా వస్తే ఇంకో కారు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు. దయచేసి ప్రజా ప్రతినిధులు గమనించి మున్సిపల్ కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది ఈ విషయంలో, వారు కూడా శ్రద్ధ తీసుకోలేదు ఇప్పటివరకు కూడా. దయచేసి మున్సిపల్ కమిషన్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం ఏంటంటే, దయచేసి త్వరలో మా రోడ్ని బాగు చేసి యాక్సిడెంట్ నుంచి తప్పించి ఈ రోడ్ను ముందు వెడల్పు చేసి మంచి సిమెంట్ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాను సార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి పునా రోడ్డుకు వెళ్లే మార్గంలో మధ్యలో కొంత ఒక దాదాపు ఒక 200 మీటర్లు పూర్తిగా రోడ్డు అసలు ఎందుకు పనికి రాకుంటుంది. ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ మరియు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుంచి పోయే వారు ఎక్కువ మంది ఈ పునా రోడ్డు నుంచి బస్ స్టాండ్కు రైల్వే స్టేషన్కి పోవడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఒక 200 మీటర్లు చాలా పరిస్థితి బాగలేదు. దయచేసి అధికారులు దీన్ని పట్టించుకొని మరి మున్సిపల్ చైర్మన్ గారు అధికారులు అందరు దీన్ని కొంచెం పరిశీలించగలరని మనం చేస్తున్నాం.